నమస్తే, వెల్కమ్ టు వైఐటీవీ. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గంలోని జియమ్మ వలస మండలం బీచేపురం, జియమ్మ వలస మండల కేంద్రం డంగభద్ర గడిసింగాపురం గ్రామాలలో కురుపం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, అరకు ఎంపీ అభ్యర్థి సిహెచ్ తనుజారాణి, వైసీపీ మన్యం జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు ప్రచార నిమిత్తం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం వస్తేనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని, మీ అందరి మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో నన్ను ఎంపీ అభ్యర్థిగా పెట్టినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని మీరందరూ నన్ను ఆశీర్వదించాలని అన్నారు. ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, వైసీపీ పాలనలో అభివృద్ధి చేశాము కాబట్టే దమ్ము ధైర్యంతో ఓటు అడుగుతున్నామని తెలియజేశారు. టీడీపీ నాయకులకు ఇంతవరకు ఏ అభివృద్ధి చేశామో చెప్పుకోలేని పరిస్థితి అని అన్నారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ, రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో మండల కన్వీనర్ ఎం గౌరీశంకర్రావు, జెడ్పీటీసీ శశికళ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సో అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మన బీజేపురం నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు మెజారిటీతో ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది. ఈ రోజు 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. మేము ప్రతి గ్రామం కూడా వెళ్తున్నాం. ఎలక్షన్ సందర్భంగా మీ అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించండి అని అడుగుతున్నాం. ఒక ధైర్యం ఉండాలి. ఎందుకనంటే 2019 మీరు ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అయ్యాం. 2019 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏకపక్షంగా ఓట్లేసి గెలిపిస్తే జగనన్న సీఎం అయ్యారు. ఈ 5 సంవత్సరాల పాటు మీకు మేము మేలు చేస్తేనే, మీకు మంచి చేస్తేనే ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఓటు అడిగే ధైర్యం మాకుంటుంది. జగనన్న ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి పార్టీలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేశాము, మంచి చేశాము అని చెప్పుకునే దమ్ము ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఉంది అని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాల పాటు జగనన్న ప్రభుత్వంలో మేము పార్టీలు చూడలేదు, రాజకీయాలు చేయలేదు. తెలుగుదేశం పార్టీ అయినా సరే, మాకు ఓటు వేయకపోయినా సరే, ఏ పార్టీ అయినా సరే, వాళ్ళకి అర్హత ఉంటే చాలు, వాళ్ళు అర్హులైతే చాలు అని ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిలిచిపోయినటువంటి స్థానం తీయలేరు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట మార్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జగనన్న పరిపాలనలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి